Hey guys subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చేసింది ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్ ఇదే వీడియోని నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోదు గాయస్ అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకున్న వీడియో కిందనే రెడ్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కానీ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన గంట గండసిమల మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కయ్యన్ మాస్టర్ ప్రో అని అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కయ్యన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అయినా కయ్యిన్ మాస్టర్ ఆల్మోస్ట్ నేను వాడిన అప్లికేషన్ ఇచ్చాను గైస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి నేను వాడిన మెటీరియల్స్ ఫోటోస్ ఇమేజ్ ఆల్మోస్ట్ అన్ని కూడా అక్కడ ఇస్తున్నాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసి వన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అని ఆప్షన్ వస్తున్నాయి క్రియేట్ నవ్వు మీద టచ్ చేసి ఇక్కడ వన్ ఇస్ టూ వన్ రేసన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఇక్కడ ఈ మీడియా అని ఆప్షన్ వస్తుంది మీడియా ఆప్షన్ లేకొల్లేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ కు సంబంధించిన ఒక ఫస్ట్ దుర్గామాగకు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను ఓకే సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్ ఒక వెబ్సైట్ కు రీడైరెక్ట్ అవుతుంది ఆ వెబ్సైట్ లో వచ్చేసి మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ కింద ఆల్మోస్ట్ మనకు రెడ్ కలర్ లో డౌన్లోడ్ లింక్స్ లేదా మెటీరియల్స్ లింక్ ఆల్ మెటీరియల్స్ లింక్ అని అక్కడ మీకు రెడ్ కలర్ లో ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మనకు డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ పెట్టుకోండి ఓకే సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాక్ చేయండి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ట్వంటీ సెకండ్స్ అయితే డ్రాక్ చేశాను ట్వంటీ సెకండ్స్ డ్రాక్ చేసి టిక్ ఇస్తున్నాను ఎందుకంటే టైం ఎక్కువ అవుతుందని ఓకే సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి లేరి మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫోటోస్ అంటే మీ ఫోటోస్ మీరు ఎవరు ఫోటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలి సో వాళ్ళ ఫోటోస్ ఎంటర్ అయితే చేసుకోండి ఓకే సో ఆల్మోస్ట్ అన్ని కూడా పిఎన్జి లాగా ఉండాలి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇతని ఫోటో ఫోటో చూడండి ఆల్మోస్ట్ మనకు పిఎన్జి లాగా ఉంది సేమ్ యాక్టిస్ మీ ఫోటో కూడా ఇలానే పీఎన్జీ లా ఉండాలి ఇలా పిఎన్జిగా మీరు క్రియేట్ చేసుకోకపోవడం మీకు తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో కూడా హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో అని వీడియో డెస్క్రిప్షన్లోనే ఇచ్చాను గైస్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలా మన ఫోటో ఎటువంటి క్లారిటీ తగ్గకుండా ఇన్ సెకండ్స్ లో మనకు రిమూవ్ చేస్తుంది ఒక్కొక్కరు ఆ వీడియోని చూడండి క్లారిటీ అర్థం అవుతుంది కింద డెస్క్రిప్షన్లో ఉంది ఓకే సో మీ ఇమేజ్ తీసుకొని వచ్చేసి ఫస్ట్ మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఓకే సో అనేది మే మేబి ఇంత లెంత్ అయితే పెడుతున్నాను పర్ఫెక్ట్ ఓకే సో ఇంత లెంత్ కావాలంటే ఇంత లెంత్ పెట్టేసి సో ఇంకా ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేయండి గాయస్ ఓకే సో ఎండ్ వరకు డ్రాక్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ కీ తో మనకి ఇలా ఒక సైడ్ పెట్టుకోండి ఫస్ట్ ఓకే సో సైడ్ పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది కదా తాళం సింబల్ దీని మీద టచ్ చేయండి టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ ఇవ్వండి ఓకే సో ఇక్కడ మనకు ప్లస్ సిమ్మల్ ఉంది కదా ఇక్కడ ప్లస్ సిమ్మల్ మీద టచ్ చేయండి ఇప్పుడు మీ ఇమేజ్ ను కొంచెం ఇలా ముందు స్కోల్ చేయండి గాయస్ ఓకే సో ఇలా కొంచెం ముందుకు మూవ్ అయ్యండి ఇచ్చేసిన తర్వాత పైన మనకు రైట్ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత వస్తురు ప్లే చేయండి సో చూడండి గాయస్ ఆ యొక్క ఇమేజ్ అనేది మూవ్మెంట్ ఆ విధంగా వస్తుంది ఓకే సో ఇక్కడతో ఇమేజ్ అయితే ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎండ్ వరకు ఉంటుంది ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి సేమ్ గాయస్ పాటే కలిపే నేను ఒక దసరా శుభాకాంక్షలు శుభాకాంక్షలను ఇంకో పిఎన్జి టెక్స్ట్ ఇస్తాను ఓకే సో ఈ ఫో ఈ టెక్స్ట్ని ఎక్కడ ఎంటర్ చేస్తారో కరెక్ట్గా మన ఫోటో ఎంటర్ అయిపోతూనే ఈ ఫో ఈ టెక్స్ట్ అనేది రావాలి ఓకే సో టెక్స్ట్ కూడా కొంచెం రొటేట్ చేంజ్ చేసి సో ఇక్కడ పెడుతున్నాను కింద ఓకే సో ఇక్కడ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ ట్రిమ్ టు లెప్టాప్ ప్లేహెడ్ అని పెట్టుకోండి గాయస్ ఓకే సో దీనికి కూడా టెక్స్ట్కి ఇన్ని అనిమేషన్లోకి వచ్చేసి పేడ్ అని ఆప్షన్ పెట్టుకొని సో మినిమం వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి ఓకే సో వన్ పాయింట్ ఫైవ్ పెట్టేసి ఇదే మీద కూడా నేను ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ఇస్తున్నాను ఓకే సో ఎందుకంటే మనకు వీడియో ఎంత ఉండాలి కనుక దసరాకు శుభాకాంక్షలని సో ఇప్పుడు మనం వస్తుంది యానిమేషన్లో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇంకా మీరు కావాలన్నా కొంచెం ముందే పెట్టుకోండి మీ ఇష్టం అది ఓకే సో ఈ విధంగా వస్తే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇలా వస్తుంది ఓకే సో ఇవంత వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి ఇక్కడ మనకు ఆడియో ఆప్షన్ వస్తుంది ఆడియో ఆప్షన్ లెక్క వచ్చేసి సో గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక దుర్గామాతకు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది ఇస్తాను ఓకే సో ఈ సాంగ్ కూడా ఆల్మోస్ట్ మీకు ఆల్ మెటీరియల్స్ అని చెప్పాను కదా సో దానికి సంబంధించిన అమ్మ భవానీ డీజే సాంగ్ కదా సో ఇక్కడ నేను ఇస్తున్నాను ఇక్కడ యాడ్ ఇచ్చాను సో ఎందుకంటే ఆడియో అనేది మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు మీరైతే బేస్ను బట్టి మీరైతే పెట్టుకోండి టిక్ పెట్టేసుకోండి ఓకే సో సాంగ్ వచ్చేసింది మన ఫోటో వచ్చేసింది ఓకే సో మళ్ళీ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక ఫ్లాగ్ సంబంధించిన ఇంకోటి ఒక పిఎన్జి కూడా ఇస్తాను ఓకే సో ఈ ఫ్లాగ్ కూడా కొంచెం ఇలా రొటేట్ చేంజ్ చేసుకోండి సో ఇక్కడ ఆప్షన్ లో ఇక్కడ పైన పెట్టుకోండి ఓకే సో పైన పెట్టేసి ఇదే ఈ మీద తీసుకొని వచ్చేసి ఆల్మోస్ట్ ఎండ్ వరకు పెట్టుకోండి ఓకే సో ఎండ్ వరకు పెట్టేసి టిక్ పెట్టండి సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి లేరు మీద టచ్ చేయండి మళ్ళీ ఇక్కడ మనకు స్టిక్కర్స్ అనే ఆప్షన్ వస్తుంది స్టిక్కర్స్ ఆప్షన్లోకి వస్తే గాస్ ఇక్కడ మెరుపుకు సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను అంటే టెంప్లెట్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మనకు లైటింగ్ ఎఫెక్ట్ అని మనకి ఇది కైన్ మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ వన్లో మనకు థర్డ్ వన్లో ఫోర్త్ లైన్ ఓకే సో థర్డ్ లైన్లో థర్డ్ వన్ అంటే ఓకే సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఆ యొక్క యానిమేటెడ్ మనకు ఒక మెరుపులాగా యాడ్ అవుతుంది ఓకే సో ఈ విధంగా ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఈ తెచ్చుకొని ఇక్కడ మీరైతే అప్లై అయితే పెట్టుకోండి ఓకే సో ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటే ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి ఇంకా కరెక్ట్ ఇక్కడైతే నేను యాడ్ ఇస్తున్నాను ఓకే సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఎఫెక్ట్ ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను ఎండ్ వరకు ర్యాక్ చేసి లెఫ్ట్ సైడ్ త్రీ డార్ట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేరు మీద టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి సేమ్ పాటే కలిపి నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను గైస్ ఓకే సో ఆల్మోస్ట్ ఒక ఫార్టికల్ లాగా ఉంటుంది ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టుకోండి అదే వీడియో మీద టచ్ చేయండి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది బ్లెండింగ్ లోకి లోకొచ్చేసి స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను ఓకే సో స్క్రీన్ అని అప్లై చేసేసి ఆల్మోస్ట్ టిక్ పెట్టుకోండి సేమ్ దానికి ఉన్న వాల్యూమ్ ఏదైతే మ్యూట్ చేసుకోండి ఓకే సో మ్యూట్ చేసేసి మళ్ళీ అదే వీడియో మీద టచ్ చేసి కిందకి వస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఆప్షన్ ఉంది అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇంకా కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో టెంప్లెట్ ఇంకా హైలైట్ అవుతుంది టిక్ పెట్టుకోండి ఫైనల్గా వెరిఫై చేసుకోండి సో చూడండి గైస్ ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇంకా వీడియో ప్లే చేస్తే ఇంకా వీడియో వచ్చేసింది ఆడియో వచ్చేసింది ఎఫెక్ట్లు వచ్చేసాయి సో ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది ఇంకా దసరా వీడియో అయితే క్రియేట్ అయిపోయినట్టే ఇది మన స్టేటస్లే కావాలంటే ఈ వీడియోని ఫుల్ క్లారిటీగా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది సో పైననే సరే ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి సేవ్ అని ఆప్షన్ పెట్టుకోండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గాయస్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చింది నచ్చిన ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ మరొక నెక్స్ట్ వీడియోతో మంచి దసరా స్టేటస్తో మీ ముందుకు వస్తా గైస్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా వీడియోని మటుకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియోని క్రియేట్ చేసుకుంటారు థ్యాంక్ యూ గైస్ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్